అధ్యాయము 19వ వాక్యములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్దకు అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ఆత్మరూపిగా వెళ్ళెను వారికి ప్రకటించెను ఆ వాడలో కొందరు అనగా అనగా 8 మంది 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిసము ఎంత మంది పొందారు చెప్పండి 8 మంది ఆ నాటి లోకములో మన పితరులు పూర్వీకులు దినం పూర్వము పూర్వీకులు నాడు జరిగిన ఆ జలప్రళయం ఆనాటి దినాలలో దేవుడు వారిని ఆయన ఏ సువార్త ప్రకటింపకుండా ఏ ప్రకటన చేయకుండా నాశనం చేసాడా లేదు వారికి సువార్త ప్రకటించాడు వారికి ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపములో మన చేసుకున్నాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే మనలాగానే ఉంటాడు ఆయన మనవలనే ఉంటాడు కానీ ఆయన స్వరూపములో చేసుకున్నాడు ఆయన ఆత్మ మనలో ఉంచాడు కానీ దేవుడు మనలను నాశనం చేయడానికి ఆయన ఉగ్రత మన మీద ప్రళయముగా చూపించాడు ప్రకటన చేస్తాడు మారు మనసు పొందమని తెలియపరుస్తాడు జల ప్రళయము రాకకమునుపు 120 సంవత్సరాలు నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ విననొల్లని ప్రజలకు చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు సువార్త వారికి విననొల్లని వారికి ప్రకటన చేసాడు ఆయన వినలేదు వారు ఎందుకంటే దేవుని మాట తుఫాను వలె వచ్చుది వరద వలె వచ్చుది అది భయంకరముగా వారి మీదకి ఎలా వచ్చుదో తెలియనే తెలియదు కనుక వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అన్ని విషయాల్లో మాకేం పరవాలేదులే మేము బాగానే ఉన్నాం ఆ సువార్త మాకు కాదులే ఆ వాక్యము మాకు కాదులే ఎవరికి చెప్పండి విననొల్లని వారికి ఈ వాక్యం ప్రకటింపబడుతుంది కనుక దేవుడు అంటున్నాడు ఆనాడు విననొల్లని ప్రజలకు దేవుని సువార్త 120 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత వారి మీదకి ప్రళయము వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి వారికి ప్రకటింపబడినట్లుగానే మనకును సువార్త ప్రకటింపబడెను గాని మనకు కూడా సువార్త ప్రకటింపబడెను గాని ప్రకటింపబడుచున్నది కాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదైను చెప్పండి నిష్ప్రయోజనమైనదంట వారికి ప్రకటించునట్లుగానే మనకు కూడా సువార్త ప్రకటింపబడుచున్నది ఈ రోజు సువార్త అందరికీ ప్రకటింపబడుతుంది ఈ సువార్త కొంతమంది స్వార్థానికి ప్రకటించే వారు ఉన్నారు కానీ దేవుని యొక్క మాటలను బట్టి ఆయన ఏర్పాటులు కలిగిన వారు ప్రకటించే ప్రకటనలు వేరు సొంతంగా ప్రకటన చేసే వారి ప్రకటనలు వేరు కానీ మరి మన మధ్యలో ఏ ప్రకటన అయినా బయలుదేరిందంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది కనుక మనం అనేక ప్రకటనలు చూసాం కొన్ని ప్రకటనలు అన్నీ కూడా మన మధ్యలో నెరవేరిందంటూ ఏదీ లేదు కనుక వినిన వారిలో కలిసి ఉండలేదు కనుక వారికి విన్న వాక్యం ఏమైంది చెప్పండి నిష్ప్రయోజనమయ్యేను కనుక అలాగనే ఆతరము వారికి కూడా దేవుడు విననొల్లని వారి కొరకు చేతులు సాపుతున్నాడు మారండి అంటున్నాడు ఏమనుకుంటున్నారు చెప్పండి ఇది మాకు కాదులే కీర్తన గ్రంథము
73వ అధ్యాయము 11వ వాక్యములో అక్కడ భక్తి కలిగిన వారు మాట్లాడుతున్నారు చూడండి దేవుడు ఎట్లు తెలుసుకొనును దేవుడు ఎలా తెలుసుకుంటాడు మహోన్నతునికి తెలివియున్నదా అసలు దేవునికి తెలివనేది ఉన్నదా అని వారు అనుకుందురు అని వారు అనుకునుస్తున్నారు ఇదిగో ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు ఇట్టి వారు భక్తిహీనులు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై చితగలవారై ధనవృద్ధి చేసుకొందురు ధనవృద్ధి చేసుకొందురు నా హృదయమును నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండట వ్యర్థమే నేను శుద్ధి చేసుకొనుట వ్యర్థమే వ్యర్థమే నా చేతులు కడుగుకొని నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండట వ్యర్థమే నిర్మలుడనై ఉండట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది నాకు శిక్ష వచ్చుచున్నది దేవుడు నిజముగా ఎట్లా తెలుసుకొనును తెలుసుకుంటాడు మహోన్నతునికి అసలు తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు ఎందుకంటే భక్తిహీనులు వారు ఎన్ని చేసినా పచ్చగానే ఉంటున్నారు వారు చేసే పనులన్నీ కూడా ఆశీర్వాదంగానే ఉంటాయి పాపము చేసేవారు దేవుని సన్నిధిలో ఆయన మాటను త్రోచివేసిన వారు దేవుని సన్నిధిలో వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పండి వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు భక్తి కలిగిన వాడు అక్కడ మాట్లాడుకుంటున్నాడు అంటున్నాడు నేను భక్తి కలిగి ఉన్నాను భక్తి లేని వారు శుభ్రంగా అన్ని విషయాల్లో బాగున్నారే వారు చేసేవన్నీ దీవెనకరంగా ఉన్నాయే కనుక వారికి ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే స్థలాలు కొనుక్కుంటున్నారు బంగారం ఉంటుంది వారు భూమి మీద అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు కానీ నేను దేవుణ్ణి ఆరాధిస్తూ అనేక శ్రమలు పడుతున్నానే కనుక నిజంగా దేవుడికి తెలివి ఉన్నదా ఎందుకంటే దేవుడు వారిని ఎందుకు సృష్టించాడు వారు చేసే క్రియలు నాకు తెలుసు వారి ప్రవర్తన తెలుసు కనుక వారు ప్రతి ఒక్క విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో నేను కన్నులారా చూస్తున్నాను కానీ వారు ఎలా ఉన్నారు చెప్పండి వారు బహుగా ఆశ్చర్యదింతబడుతున్నారు దినమంతయు నాకు బాధ కలుగుచున్నది దినమంతా కూడా దేవుని ఆజ్ఞలు నేను అనుసరించి నడిచినందుకు దినమంతా నాకు ఏం కలుగుతుంది చెప్పండి బాధలే కలుగుతున్నాయి ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ప్రతి ఉదయము దేవుణ్ణి ఆరాధించినందుకు నాకు శిక్ష వచ్చుచున్నది వచ్చుచున్నది కనుక దేవుడికి నిజంగా తెలివుందా వారు అచ్చలవిడిగా వారు చేస్తున్నారే 120 సంవత్సరాలు నోవాహు వారికి ప్రకటన చేస్తూ ఉండే నోవాహు ఏమనుకున్నాడు చెప్పండి ప్రభువా నిజంగా వారు ఎంత ఆనందంగా ఉన్నారయ్యా నేనేంటయ్యా ఉదయము లేచిన కాడించి నీ ఆజ్ఞలను బట్టి ఈ పడవ తయారు చేయటం అలాగే సమస్త జంతువులకు కావలసినంత విశాలత ఆ ఓడ తయారు చేయాలి అని నోవాహు తన మనసులో తాను ఎప్పుడైనా వారి గురించి ఆలోచించుంటాడా ఆలోచించుంటాడు 120 సంవత్సరాలు ఆ పడవ కట్టినప్పుడు వారు చేసే భక్తి క్రియలన్నీ భక్తిహీనత క్రియలు నోవాహులో కూడా అవిశ్వాసాన్ని రానివ్వలేదు కానీ దేవుని సన్నిధిలో దేవునికి భయపడి ఆ ఓడ ఆజ్ఞ ప్రకారముగా కట్టాడు అలాగే అనేకులు అనుకుంటున్నాం మనం ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు మనం అనుకుంటాం నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఈ బాధలు నేను ఎన్ని ఇబ్బందులు ఎందుకు పడుతున్నాను నిజంగా దేవుడు మన పక్షాన మన ప్రార్థన వింటున్నాడా అని అనేకులకు సందేహాలు కలగవచ్చు దేవుడు అంటున్నాడు ఆ విషయంలో భక్తిహీనులు క్షణములోనే వారు ఎండిపోతారు వారి భక్తిహీనత క్రియలు ఒకరోజు ముగించబడతాయి అని దేవుడు ఏపు గ్రంథంలో 34వ అధ్యాయము 5వ వాక్యం నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడునై ఉండియు నేను అబద్ధికుడిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినా మనోజాలని గాయము కలిగినని ఏబు అనుకొనుచున్నాడు ఏమనుకున్నాడు చెప్పండి ఏబు
నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికుడిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానజాలని గాయము కలిగినని మానజాలని గాయములే నాకు కలిగినని కలుగుసున్నవని ఏమనుకుంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నేను నీతిమంతుడిగా ఉన్నాను ప్రభువా నేను నా నీతి నీకు తెలుసయ్యా నీవు నా పట్ల న్యాయాన్ని తప్పవయ్యా ఎందుకంటే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి భక్తిహీనులు ఆనందంగా సంతోషిస్తున్నారు నేను ప్రతి ఉదయం కూడా నిన్ను ఆరాధించిన రోజంటూ లేదు ప్రతి ఉదయం కూడా నేను బలులు అర్పించని రోజంటూ లేదయ్యా నాకెందుకయ్యా నా బిడ్డలు 10 మంది చచ్చిపోయారు నాకు కలిగిన ఆస్తంతా పోయింది నా శరీరమంతా కూడా గాయాలతో పుళ్ళతో నేను బాధపడుతున్నాను ఏకాకినైపోయానయ్యా నాకు ఎందుకు ఈ శ్రమ అని చెప్పి ఏబు తనలో తాను దేవుడు సన్నిధిలో దేవుడు నా పట్ల న్యాయాన్ని తప్పాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక 10వ వాక్యాన్ని చూడండి విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి నా మాటలను మీరు ఆలకించండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అసంభవం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును ప్రతిఫలమిచ్చును దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు అక్కడ ఏబుతో దేవుడు దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాటలు మీరు ఆలకించండి దేవుడు అన్యాయము చేయుట అసంభవం దేవుడు మన మానవుని సృష్టించిన తర్వాత ఆ మానవుడిని మహిమపరచాలని ఆ శ్రమలో కూడా అతన్ని ఏం చేయాలనుకుంటాడు చెప్పండి అతను ఒకవేళ పాపము చేసి శ్రమలు పడినా ఆ శ్రమలో కూడా దేవుడు అతన్ని ఏం చేస్తాడు చెప్పండి ఉన్నత స్థానములో నిలబెట్టాలనే చూస్తాడు దేవుడు ఎన్నడూ మన మానవుడి పట్ల న్యాయము తప్పడు ఏమనుకుంటున్నాడు ఎందుకంటే భక్తిహీనులు ఆ విధముగా ఆనందముతో ఉంటున్నారయ్యా వారు ఎంతో ధనవృద్ధి చేసుకుంటున్నారు పిల్లలకి అంటున్నారు వారి పశువులు వీణతున్నాయి వారి ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి వారు అన్ని విషయాలలో వారి కాళ్ళకు అద్దు లేదు వారి నోటికి అద్దు లేదు వారి క్రియలలో కూడా అద్దు లేనే లేదు కానీ వారికి ఏ హాని జరగడలేదయ్యా కనుక నేను భక్తుడిగా ఉండటం వ్యర్థమే దేవుణ్ణి ఆరాధించుట నాకు వ్యర్థమే అని అనుకుంటున్నాడంట భక్తుడు దేవుడు అంటున్నాడు దేవుడు ఏ మాత్రము కూడా ఆయన న్యాయము తప్పడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మానవుల యెడల ఏం చేస్తున్నాడు చెప్పండి వారి క్రియలకు తగినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రము అరే కనుక దేవుడు మన పట్ల న్యాయము ఎన్నడూ కూడా తప్పితే మనం ఉండగలమా చెప్పండి ఉండలేము ఎందుకంటే దేవుడు ఒకటే అంటున్నాడు కీర్తన గ్రంథం చూడండి 19వ అధ్యాయం మొదటి వాక్యం ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలియచేయుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు
వినలేవు వాటి స్వరము వినబడదు వాటి స్వరము వినబడదు వినపడదు వాటి కొలనూలు వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి ఉన్నది భూమియందంతట వ్యాపించి ఉన్నది వ్యాపించి ఉన్నది లోకదిగంతముల వరకు భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి వాటి ప్రకటన బయలుదేరుచున్నది వాటిలో వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను ఆయన సూర్యుడికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలే ఉన్నాడు బయలుదేరు పెండ్లి కుమారుని వలే సూర్యుడు పరిగెత్త ఉల్లసించునట్లు ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు సూర్యుడికి ఏం చేశాడు చెప్పండి ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసింది అది ఆ సూర్య చంద్రులను మీరు పూజింపకూడదు పూజింపకూడదు ఎందుకంటే అది దేవుడు సృష్టించిన సృష్టి అది సృష్టిలో అవి ఒక పాత్రలుగా ఉన్నాయి నక్షత్రాలు ఇవన్నీ నోటి మాటతో కలిగిన ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి నోటి మాటతోనే దేవుడు సృష్టించాడు వాటన్నిటికీ ఆజ్ఞలు ఇచ్చాడు వాటన్నిటిలో కూడా ఒక్కటి కూడా ఏమన్నా చెప్పండి దేవుని ఆజ్ఞ మేరనే మేరదు దేవునికి సోద్రము హల్లెలూయ ఎంత తుఫానన్న రాని ఉండి టైం ప్రకారముగా తెల్లారుతుంది అంతేనా మనమన్న లేటుగా వస్తాం కానీ సూర్యుడు లేటుగా వస్తాడా చెప్పండి సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా క్రమాలు తప్పిని అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లన్నీ మొత్తం మారిపోవాల్సిందే కంప్లీట్ టైమ్స్ అంతా కూడా మారిపోవాల్సిందే ఎందుకంటే ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఏ రీతిగా టయాన్ని కాలాన్ని చూపిస్తున్నాయో అదే రీతిగా ఈరోజు దేవుని మహిమ మన మధ్యలో ప్రసరించబడుతూ ఉన్నది దేవునికి సోద్రము హల్లెలూయ కనుక దేవుడు మన ఎడల ఎన్నడు అన్యాయం చేయనే చేయడు మానవుడు క్రియలకు తగినట్లుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు భక్తిహీనులను చూసి నీవు ఎన్నడు వ్యసన పడవద్దు వారు గడ్డి వలె వారు త్వరగా ఎండిపోతారు అని కీర్తనలో రాయబడి ఉంది దేవునికి సోద్రము హల్లెలూయ కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని సువార్తకు మనము లోబడాలి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆనాడు విననొల్లని ప్రజలకు సువార్త ప్రకటించాడు 120 సంవత్సరాలు ప్రకటించిన వినలేదు కనుక దేవుని తీర్పుకు వారు గురి అయిపోయారు కనుకనే దేవుడు మన పట్ల కూడా న్యాయము ఎన్నడు తప్పడు దేవునికి సోద్రము హల్లెలూయ కనుక దేవుడు మనలను ప్రేమించాడు కనుక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి దేవుడు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుకనే ఆయన భక్తిహీనులకు ఒక తీర్పు అలాగే నీతిమంతులకు ఒక తీర్పు అనే లేదు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము దేవుడిచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన ప్రకటన చేస్తున్నాడు మారు మనసు పొందండి అని ఆనాడు కయీనుతో మాట్లాడాడు కయీను పాపము చేయక మునిపే దేవుడు హెచ్చరిక చేశాడు నీవు పాపాన్ని విడిచిపెట్టు కయీను సత్క్రియలు చేసినడల నీవు తల ఎత్తుకొనవా పాపము నీ ఎదుటనే నీ వాకిట పొంచి ఉన్నది అది నిన్ను ఏలక మునిపే నీవు దేవుని చిత్తానికి లోబడు అని దేవుడు అక్కడ మాట్లాడాడు ఎందుకంటే దేవుడు నీ దగ్గరకు ఉన్నది ఉన్నట్లుగా ఆయన నీతో మాట్లాడుతున్నాడంటే నీ ప్రవర్తన చూచి నువ్వు సరిదిద్దుకుంటే పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉంటావు సరిదిద్దుకోకపోతే పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది అది ఎలా ఉంటుంది మనం ఎఫెసీయుల్లో చదువుకున్నాం ద్వేషము అసూయ కోపము కక్ష ఈర్ష్యలతో మనలను పాపము ఏలుతుందని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు సమస్తమైన ద్వేషము సమస్తమైన ద్వేషము కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వమును సకల
సకలమైన దుష్టత్వమును సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయగలిగి ఒకని ఎడల ఒకడు మీరు దయగలిగి దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించుడి 26వ వాక్యం చూడండి అక్కడే కోప కోప పడుడు గాని కోప పడండి గాని పాపము చేయకుడి కోప పడండి గాని పాపము చేయకండి సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు మీ కోపమును నిలిచి ఉండనీయకండి అపవాదికి చోటు ఇయ్యకుడి అపవాదికి మీరు సోటు ఇవ్వకండి దొంగిలివాడు అపవాదికి మీరు సోటు ఇయ్యకుడి ఇవ్వకండి దేవుని మాట మీలో ఉన్నప్పుడు కోపం వెళ్ళిపోతుంది అపవాది కి కయ్యూను స్థానం ఇచ్చాడు దేవుని మాట ఎనల సరిదిద్దుకోల అపవాది స్థానం ఇచ్చాడు కయ్యూను కయ్యూను నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకోవా సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది అని దేవుడు చెప్పాడు ఆ మాటను బట్టి అపవాది ఏం చేశాడు దేవుడు మాట వినలేదు కనుక అపవాది ఏం చేశాడు చెప్పండి కయ్యూనును వాడుకున్నాడు నరహంతకుడుగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎందుకంటే సూర్యుడు అస్తమించి లోపే మీలో ఉన్న కోపం ద్వేషం అసూయ విడిసిపెట్టండి విడిసిపెట్టకపోతే అపవాది నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి నిన్ను వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక అపవాది నిన్ను వాడుకున్నాడు అంటే కయ్యూను ఏ రీతిగా శాపగ్రస్తుడయ్యాడో అదే రీతిగా పాపము నిన్ను శాపగ్రస్తానికి విడిచిపెడుతుంది కనుక దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి దేవుని వాక్యానికి మనము లోబడాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని వాక్యము లేనప్పుడు అపవాది మనలో నివాసం చేస్తాడు నివాసం చేసినప్పుడు సమస్త విధమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వము విసర్జించండి ఇవన్నీ కూడా అపవాది క్రియలు ఇవన్నీ అపవాది క్రియలు అల్లరి సకల దూషణ సకల విధమైన దుష్టత్వం అలాగే ద్వేషము కోపము క్రోధము ఇవన్నీ కూడా అపవాది యొక్క క్రియలు కనుక నీలో వేలుబడి చేస్తండే నీవేమతో చెప్పండి శాపగ్రస్తుడవు శాపగ్రస్తురాలు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వాటిని విసర్జించండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునండి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి లేఖనము కూడా మరి దేవుడు మరి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి దేవుని సన్నిధిలో తెలియక మీరు ఆరాధన చేస్తున్నారా తెలిసి ఆరాధన చేస్తున్నారా కయ్యూనును హెచ్చరింక చేసిన తెలిసే చేశాడు 700 పాపాన్ని తెచ్చుకున్నాడు అలాగే దేవుని సన్నిధిలో సరిచేసుకున్నాడు ఏబేలు దేవుని సన్నిధిలో దీవెన పొందుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అక్కడ దేవుని సన్నిధిలో ఇద్దరు ప్రార్థన చేశారు కయ్యూను చేశాడు అలాగే ఏబేలు చేశాడు అంగీకరించబడింది ఒకరే కానీ ప్రార్థన ఇద్దరు చేస్తున్నారు కనుక అందరూ ప్రార్థన చేస్తాం కానీ దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడే వారికి ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి స్తోత్రములు ఈ చర్చకు వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని నాకు గర్భఫలం వద్దయ్యా
నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలు అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోదిచ్చాను ఆయనను. రోదిచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేనే పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువులు తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువులు తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా ఆశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీత పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల అసలు నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేసే వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్న కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అవును ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.